नमस्ते वेलकम टू डाइट मेनू। లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ తేజస్వి। హలో తేజస్వి గారు। తేజస్వి గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను కూడా చాలా బాగున్నానండి। ఏంటి కొత్త కనిపిస్తున్నారు ఈరోజు? కొత్త షర్ట్। మనం అయితే చిన్న చిన్న దానికి చాలా ఆనందపడతాం, చిన్న చిన్న ఆనందాలండి ఇవన్నీ మాకు, అవి చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటాయి। అవును, అలాగే న్యాచురల్ గా మనకి ఒక బ్యూటీని కూడా తీసుకొస్తాయి। ఎవ్రీ వీక్ మనం మంచి మంచి హెల్తీ టాపిక్స్ మాట్లాడుకుంటాము, అలాగే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేస్తాం। సో ఇవాళ మనం చేసేది కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై। కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై చేస్తారంట, మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం। కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చికెన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నూనె, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ। కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం కట్ చేసుకోవాలండి। ఏం కట్ చేసుకోవాలి? పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, చాలా సీరియస్ గా ఎవరన్నా తలుచుకుంటూ పీక్ చికెన్ అంత అలా కట్ చేసినా ఏదో చూస్తాము, మరి మీరు పచ్చిమిరపకాయలు అంత సీరియస్ గా ఎందుకు కట్ చేస్తున్నారు అంటే చాలా శ్రద్ధతో కట్ చేస్తున్నామండి। ఇంకొక తెలుగు వర్డ్, వెల్లుల్లిపాయ కట్ చేసుకుందాం। ఓకే, ఎందుకు ఓన్లీ చికెన్ పర్టికులర్ గా అది ఎందుకు తీసుకున్నారు? సో పర్టికులర్ గా అందరికి తెలిసిందే యాక్చువల్లీ చికెన్ మంచిది అండ్ ఇట్ ఇస్ ప్రోటీన్ రిచ్ అని। ఇంకోటి చాలా మందికి తెలియదు ఏంటంటే దీంట్లో బి వైటమిన్స్ అనేవి ఉంటాయి, B6, B12, నయాసిన్ అని ఈ బి వైటమిన్స్ ఉంటాయి। లీన్ మీట్ అంటారు, అంటే ఫ్యాట్ చాలా చాలా తక్కువ ఉంటుంది, మటన్ కన్నా చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ నిల్ ఉంటుంది అన్నమాట, ఫిష్ కన్నా తక్కువ ఉంటుంది ఫ్యాట్, ఫిష్ కన్నా తక్కువ ఉంటుంది, యా, సో హై ప్రోటీన్ అన్నమాట। చాలా విషయాలు తెలుసుకున్నాను నేను అప్పుడే। సో జనరల్గా ప్రోటీన్ ఫుడ్ అండ్ అది కాదు, ప్రోటీన్ గురించి అని కాదు, నేను జనరల్గా నాకు ఇష్టం కాబట్టి తినేస్తూ ఉంటాను, బట్ ఎవరైనా ఎందుకు అంత ఎక్కువ చికెన్ తింటున్నాను అంటే ప్రోటీన్ రిచ్ కదండి అని చెప్పేస్తాను అన్నమాట, ఇంకా ఎక్కువ చెప్పచ్చు అయితే। విటమిన్ బి, B6, B12 అండ్ నయాసిన్, అది కూడా టైప్ ఆఫ్ బి వైటమిన్। ఓకే, సో చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం ఇది। సో ఇప్పుడు మనం ఇవన్నీ వేపుకోవాలి అశ్విని, స్టవ్ ఆన్ చేసుకుందాం, నూనె వేసుకుందాం, సో ఫస్ట్ మనం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, ఇంకా కొత్తిమీర వేపుకుంటాము, అది కొంచెం వేగిన తర్వాత అది మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాము। సో అండ్ దాని తర్వాత మనం చికెన్ వేపుకోవాలి, వెల్లుల్లి వేద్దామా? వేద్దాం, పచ్చిమిర్చి వేద్దాం, కొంచెం మనం కొత్తిమీర వేద్దాం। మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవాలి కొత్తిమీర అనేది। సో నయాసిన్ అని చెప్పేసి అన్నారు కదా, నయాసిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? బి వైటమిన్స్ ఈ ఎస్పెషలీ నయాసిన్ అండ్ B6 ఇవన్నీ మనకి డిఎన్ఏ సింథసిస్, డిఎన్ఏ ఫామ్ అవ్వడానికి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా మంచిది। డిఎన్ఏ సింథసిస్ చిన్నప్పుడు చదువుకున్నా స్కూల్లో, ఫోటో సింథసిస్, డిఎన్ఏ సింథసిస్, ఓకే, యా, సో డిఎన్ఏ ఫామ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, యా, సో అండ్ ఇంకోటి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిది। సో చాలా ఉందన్నమాట చికెన్ అయితే। అవును, చికెన్ మంచిదా మటన్ మంచిదా? చికెన్ మంచిదండి, బికాజ్ ఫ్యాట్ లెస్ కాబట్టి, యా, ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్, మటన్లో చాలా హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, సో అందుకనే ఆ కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మటన్లో, సో అందుకనే ఆల్వేస్ ప్రిఫర్ చికెన్. మటన్ తినొచ్చు కానీ మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చికెన్ తిన్నా పర్వాలేదు, కానీ మటన్ మాత్రం మంత్లీ వన్సే పెట్టుకోవాలి,
ఎవరికైనా ఇప్పుడు యాక్సిడెంట్ ఏమైనా ఫ్రాక్చర్స్ అవి అయినాయి అనుకోండి, వాళ్ళు ఎక్కువగా మటన్ సూప్ అవి తాగుతుంటారు. సో వాళ్ళకి పర్వాలేదండి. సో మేబీ వీక్లీ వన్స్ మటన్ సూప్ చేసుకొని తినచ్చు. బట్ మటన్ కూర లాగా చేసుకోవడం మాత్రం మేబీ వన్స్ ఆర్ ట్వైస్ అ మంత్ కదా. వాళ్ళు కూడా అంతే. అవును. ఓకే, ఓన్లీ సూపర్కే ఎక్కువ మంచిది. యా, సూపర్కి మంచిది. ఇప్పుడు మనం ఇది పేస్ట్ చేసుకుందాం. అశ్విని అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకుందాం. అయిపోయింది అశ్విని. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. అశ్విని నూనె వేసుకుందాం. కొంచెం వేడైన తర్వాత చికెన్ వేపుకుందాం. చికెన్ వేపినాక ఒక 4-5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకున్నాం కదా, అది వేసేద్దాం. సో ఇంకా చికెన్ వల్ల ఏంటండి యూజెస్? యా, సో ఆబ్వియస్లీ మనకి ప్రోటీన్ రిచ్ కదండి. సో ఆ ప్రోటీన్తో మనకి చాలా బాడీ డెవలప్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అన్నమాట, మజిల్ బిల్డింగ్కి. సో వీక్లీ ఒక 2-3 టైమ్స్ తీసుకోవచ్చు. అండ్ బి వైటమిన్స్తో మనకి చాలా యాక్చువల్లీ ఎనర్జీ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ఫుల్. సో B12 అనేది ఎనర్జీ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ఫుల్ అండి. సో ఎనర్జీ బిల్డ్ అవుతుంది, మెటబాలిజం పెంచుతుంది. సో దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం అశ్విని. ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా అశ్విని, కొంచెం హాఫ్ కుక్ అయింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర పేస్ట్ వేసేస్తాం. గ్రీన్ వస్తుంది. ఉప్పు వేసుకుందాం. మూత పెట్టి 5 మినిట్స్ స్టవ్ ఫ్రై చేసుకుందాం. ఓకే ఓకే, చూసేద్దామా అయిపోయి ఉంటుంది. అయిపోయి ఉంటుంది అశ్విని. అయిపోయింది అశ్విని. ఓకే, స్టవ్ చేసేసుకుందాం. ఓకే, మంచి ఆరామం వస్తుందండి. యా, కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. రోటీస్లోకి అదే చాలా బాగుంటుంది కదా. రోటీస్లోకి చాలా బాగుంటుంది. రెడీ అశ్విని, కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై. ఓకే, ఎస్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై చూసారా ఎంత బాగుందో చూడడానికి, అలా అరమ వచ్చేస్తుంది. అక్కడే ఇంకా నిమ్మకాయ పిండారు కదా, అది కూడా బాగా తెలుస్తుంది అరమ. సో టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నూనె, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ. కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తరువాత వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకోవాలి. అలా పేస్ట్ పట్టిన కొత్తిమీర పేస్ట్ ని పక్కకు తీసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం నూనె వేసి చికెన్ ముక్కలను ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై రెడీ. కొత్తిమీర చికెన్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను. కొంచెం కూల్ అయి ఉంటే బాగుండేది కదా, ఇంకా బాగా టేస్ట్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఊదుకుని కొంచెం తినాలి, తర్వాత తింటాను నేను మొత్తం.
బా భలే ఉంది. వావ్ వెరీ వెరీ టేస్టీ, చాలా చాలా టేస్టీగా ఉంది. సో కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ అలాగే నిమ్మకాయ పిండారు కదా, సో మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ మంచి ప్రోటీన్, అలాగే ఇంకా చాలా విషయాలు చెప్పారు. బీ ట్వెల్వ్ బీ సిక్స్ నయాసిన్, సో ఇన్ని వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో ఎవరన్నా ఎక్కువ మీరు చికెన్ తినేస్తున్నారు అంటే ఇవన్నీ చెప్పేసేయండి, మీకు అబ్జెక్షన్ చెప్పరు, హ్యాపీగా చేసి పెట్టేస్తారు అనమాట ఇంట్లోనే. వెరీ వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ అశ్విన్. సింపుల్గా చేస్తారు, మనం అయితే ఇంట్లో ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసుకుని చేసుకుంటూ ఉంటాము, బట్ ఈజీ అలాగే టేస్టీగా కూడా. స్నాక్స్ లాగా తినడానికి ఎప్పుడన్నా ఇంట్లో ఏదైనా గెట్ టుగెదర్ ఉండి ఏదైనా చేయాలి అంటే ఆర్డర్ చేసే వాళ్ళు ఇది ఈజీ అయిపోతుంది. అవును, ఇది ఈజీగా అయిపోతుంది, బాగుంది కూడా. బాగుంది. థ్యాంక్ యూ అశ్విన్. తిరిగి రేపటి డైట్ మెనీ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.